హాయమ్మ, ఎలా ఉన్నారు? రండి, కొబ్బరి పాలతో చేపల కూర వండేసుకుందాం. ఈరోజు కొబ్బరి పాలు, కొబ్బరి నూనె వేసి కేరళ స్టైల్లో ఫిష్ కర్రీ చేసేద్దాం. ఫిష్ కర్రీలో ఒక మని చింతపండు లాగానే ఉంటుందమ్మా, అది తీసుకుంటారు. నేను చింతపండే తీసుకున్నాను. చేప ముక్కలను తీసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేషన్ చేసి పెట్టానమ్మా, వీడియో మిస్ అయింది. కూరకు సరిపడినంత కొబ్బరి నూనె వేసుకోండి. ఆవాలు, కొన్ని మెంతులు వేసుకుందాం. చీలికలుగా కోసిన ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ మీద పెట్టి వేయించుదాం. ఇలా వేగుతూ ఉన్నప్పుడే టమాటాలు కూడా, గుజ్జు తీసుకున్నాం కదా, రెండు టమాటాలు వేసేయండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుదాం. కొంచెం అల్లం వెల్లుల్లి పైకేస్తూ వేసేయండి. అప్పటికప్పుడు నూరింది సార్ తిప్పేసి, ఇలా వేగుతున్నాయి కదా, మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేద్దాం. ఇలా అనండి, ఒక్కసారి ఈ ముక్కల్ని తిప్పేద్దాం. చిన్న గోళికాయంత చింతపండు పులుసు వేసేద్దాం. నిదానంగా కానీ ఇలా మూత పెట్టి మగ్గ పెట్టాం కదా, సారి ఇలా అని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక అర చెక్క కొబ్బరి పాలు చిక్కగా తీసాను, ఈ కొబ్బరి పాలు కూడా పోసుకోండి. ఇంకా గరిటతో కలపొద్దు, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మొదట ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేషన్ చేశాను కదమ్మా, ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకోండి. కొంచెం ఉప్పు పడుతుంది, అలాగే కొంచెం కారం కూడా వేస్తుంది ఇదే టైంలో. ఒకసారి కూరని లాని ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఇలా దగ్గరికి రావాలి. కొంతమంది పాలు పోసిన తర్వాత 1-2 మినిట్స్ ఉంచి దించేస్తారమ్మా, ఆ టేస్ట్ నాకు ఎందుకో నచ్చల. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఈ పులుసు అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం వేసుకున్న కొబ్బరి నూనె కూరలో నుంచి సపరేట్ అయిపోయిందో, ఇక ఈ కూర అయిపోయినట్టే. ఎలా ఉంది, నచ్చిందా? మరి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.